ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు జరిగాయి. అందులో మేజర్ ఏంటంటే వరల్డ్ వార్ 1, వరల్డ్ వార్ 2. యుద్ధం జరగడం వల్ల రాజ్యాలు ఆక్రమిస్తే లాభాలు ఉంటే అలాగే ఎంతోమంది చనిపోవడం వల్ల నష్టాలు కూడా ఉంటాయి. యుద్ధం అంటే అందరికీ ఇష్టం, కానీ ఓటమి అందరికీ కష్టం. యుద్ధాలు ఎలా పడితే అలా చేయడానికి ఉండదు, వాటికంటూ కొన్ని నియమాలు నిబద్ధతలు ఉంటాయి. యుద్ధంలో పాటించవలసిన కొన్ని రూల్స్ జెనేవా కన్వెన్షన్స్ అంటాం. ఈ జెనేవా కన్వెన్షన్స్ని ఒప్పుకుంటూ చాలా దేశాలు 1964 నుండి 1949 వరకు ఎన్నో దేశాలు ఈ జెనేవా కన్వెన్షన్స్ మీద సైన్ చేశాయి. సో మనం ఈరోజు యుద్ధం జరిగేటప్పుడు పాటించవలసిన 10 మేజర్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 1, యుద్ధం జరిగేటప్పుడు దేశంలోని సామాన్య ప్రజలను, మెడికల్కి సంబంధించిన డాక్టర్లను, నర్సులను, ఆపోజిట్ దేశం సైనికులు వాళ్ళు ఎటువంటి పరిస్థితులను వాళ్ళకు హాని చేయకూడదు. నెంబర్ 2, ఒకవేళ యుద్ధం జరిగే సమయంలో సైనికుల్లో ఎవరైనా గాయాల పాలైనా, ఇంకా యుద్ధం చేసే శక్తి లేకపోయినా, ఆ సైనికులను కాపాడే ప్రయత్నం చేస్తూ వాళ్ళను ప్రొటెక్ట్ కూడా చేయాల్సి ఉంటుంది. నెంబర్ 3, కొన్ని దేశాల సైనికులు ఒకే ఆలోచనతో సామాన్య ప్రజలను కూడా చంపడానికి టార్గెట్ చేస్తారు. అలా చేయడం తప్పు అని, అలా చేస్తే క్రైమ్ అని కూడా ఈ జెనేవా కన్వెన్షన్స్లో రాసి ఉంది. నెంబర్ 4, ప్రతి ఒక్క సామాన్యుడి హక్కును గౌరవించి సైనికులు వారికి కావాల్సిన సదుపాయాలు, సౌకర్యాలు అందించాలి. ఎక్కువ శాతం వారిని కాపాడడానికి ప్రయత్నిస్తూ వారి ఇంటిని కానీ, తాగునీటి సదుపాయాన్ని కానీ, ఇంకా పంటలు లాంటివి పండించుంటే ఆ జీవన ఆధారాలను కూడా ఎటువంటిది విధ్వంసం చేయకుండా ఉండాలి. నెంబర్ 5, ఒకవేళ రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ యుద్ధంలో గాయపడిన సైనికుడు ఉంటాడు కదా, అతనికి సరైన ట్రీట్మెంట్ చేయాలన్నమాట. ఆ గాయపడిన సైనికుడు వారి అపోనెంట్ అయినా సరే వారు సాటి సైనికుడుగా గుర్తించి వారికి చికిత్స చేయాల్సి ఉంటుంది. నెంబర్ 6, యుద్ధం జరుగుతున్నప్పుడు ఆ దేశంలో వారికి సహాయపడుతున్న హాస్పిటల్స్ కానీ, అంబులెన్స్లు కానీ, ఇంకా సోషల్ సర్వీస్ని కానీ ధ్వంసం చేయడానికి ఆపోజిట్ కంట్రీకి ఎటువంటి రైట్స్ ఉండవు. నెంబర్ 7, ఒకవేళ యుద్ధంలో ఎవరైనా ఆపోజిట్ దేశానికి పట్టుబడినారంటే, అంటే దొరికిపోతే, వారిని ఎటువంటి టార్చర్ పెట్టి హింసించకూడదు. నెంబర్ 8, ఒక్కసారి యుద్ధంలో కొంతమందిని వారు చేయని తప్పు కూడా వారిని బంధించి జైల్లో ఉంచుతారు. అలాంటి వారికి భోజనం, నీరు అందించడమే కాకుండా వారికి సంబంధించిన వాళ్ళతో కూడా మాట్లాడడానికి అనుమతించాలి. నెంబర్ 9, యుద్ధం అంటేనే ఘోరమైన ప్రాణ నష్టం. అలాంటి నష్టాన్ని కొంచెమైనా తగ్గించడానికి ఈ జెనేవా కన్వెన్షన్స్ ద్వారా ఆయుధాలన్నింటినీ లిమిటెడ్గా వాడాలి అని రూల్ పాస్ చేశారు. నెంబర్ 10, ముఖ్యంగా ఒక యుద్ధం జరుగుతున్నప్పుడు ఆడవాళ్ళ మీద ఎటువంటి సెక్షువల్ వైలెన్స్, ఇంకా రేప్ కూడా చేయకూడదు. ఎందుకంటే అక్కడ జరుగుతుంది యుద్ధం, యుద్ధం మాత్రమే చేయాలి. ప్రతి సైనికుడికి ఈ రూల్స్ అన్ని తెలుసుకొని వాటిని సగౌరవంగా పాటించాలని ఆ దేశపు గవర్నమెంట్ ఉద్దేశం. ప్రతి సైనికుడి ఆత్మగౌరవానికి, వారి త్యాగానికి మన సాల్యూట్. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.